అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ముందుగా శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మాకు కూడా బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు బయట ఇంటికి వాళ్ళు బాగా వేశారండి, కింద ఇంట వాళ్ళు వేశారు. సో అదే చూస్తూ ఉన్నానమాట. ఇంకా పిల్లలు లేవలేదండి, నేనే లేచి బయటకు వచ్చాను. ఈరోజు పెద్ద స్పెషల్స్ ఏమీ లేవండి, జస్ట్ నార్మల్గానే ఉగాది పచ్చడి మా వారి చేత చేయించి దేవుడి దగ్గర పెట్టించి దండం పెట్టుకుంటాము, అంతే అండి. ఈరోజు నేను స్పెషల్స్ ఏమీ చేయట్లేదండి. అదే బయటకు వచ్చానండి, ముగ్గు బాగా వేశారు అనేసి నేను తీసుకుంటూ నిలబడుకొని ఉన్నానమాట. కొంచెం చెట్లు గాలి అవి చూసేసుకుని, ఈరోజు హాలిడేనే కదా అనేసి. మార్నింగ్ మార్నింగ్ చాలా బాగుంటుందండి పచ్చగా చూడటానికైతే, కన్నులకు నిండుగా ఉంటుంది. సో బయట నిలబడుకొని చూస్తూ ఉన్నానమాట. అందరూ ఇళ్ల ముందు ముగ్గులు, ఈరోజు పండుగ కదండి, రంగులు వేసేవాళ్ళు, కొత్త కొత్త ముగ్గులు వేసేవాళ్ళు అన్నీ పెట్టున్నారనమాట. సో అదే బాగా అనిపించి చూస్తూ ఉన్నాను. మామూలుగా చిన్న ముగ్గులు వేసినా కూడా పండగ రోజు ఇంకా పెద్ద ముగ్గులు వేస్తుంటారు కదా. సో అదే అందరూ ఇళ్ల ముందు ముగ్గులు వెరైటీగా ఈరోజు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వేశారని చూస్తున్నాను. హాయ్ అండి, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సో ఈరోజు ఉగాది మాకు పెద్ద స్పెషల్ ఏమీ లేదండి. సో మా వారి చేత ఉగాది పచ్చడి చేయించి నేను దేవుడి దగ్గర పెడుతున్నానండి, పెట్టిస్తున్నాను. సో అంతే అండి, సింపుల్గా. ఓకే, మా వారు చేస్తారు, ఎలాగ చేస్తారు అనేది మీకు నేను చూపిస్తానండి. చెప్తూ ఉంటాను, ఆయన ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు నేనే చేసేదాన్ని. సో ఈసారి నాకు చేయడానికి కుదరలేదు. సో నేను పక్కనే కూర్చొని అన్ని ఆయనకి ఎలా ఏమేమి వేయాలి, ఎలా వేయాలని చెప్తూ ఉంటాను. అన్నీ ఆయన రెడీ చేసి పెట్టారు. సో ఆయన చేస్తూ ఉంటారు. ఓకేనా అండి? ఇదిగోండి, ముందుగా మా వారి చేత అన్నీ రెడీ చేయించి పెట్టానండి. ఇంకోటి చింతపండు గుజ్జు తీసి రసం తీసి పెట్టారనమాట. మామిడికాయ ముక్కలు కోసి పెట్టుకున్నారు, పచ్చిమిర్చి, అలాగే ఉప్పు, బెల్లము, అలాగే వేపపూత కూడా తీపిచ్చి పెట్టానండి. మొత్తం అన్నీ రెడీగా చేసి తీసుకొచ్చారు. ఇంకోండి అన్నీ ఉన్నాయి కదండి, అన్నీ మొత్తం అన్నీ మా వారే రెడీ చేసి తీసుకొచ్చారండి. ఇప్పుడు నేను మెల్లగా చెప్తూ ఉంటాను ఒకటి ఒకటి ఎలా ఏమి యాడ్ చేయాలనేసి. చేస్తారనమాట. ఎప్పుడు ఈసారి కొంచెం డిఫరెంట్గా చేంజ్గా ఉందండి. మామూలుగా ఎప్పుడు నేను చేసి పెట్టేదాన్ని ఈరోజు మా వారి చేత చేయించి పెడుతున్నాను అనమాట. ఓకే అండి, మా వారిని చూపిస్తాను. ఆయన కొంచెము నెర్వస్ ఫీల్ అవుతున్నారండి మాట్లాడడానికి. ఆ రోజు చూశారు కదండి అవార్డ్స్ అప్పుడు కూడా అంతా టక టకటకటక ఎలా మాట్లాడేశారు. ఈరోజు కొంచెం కామ్ అండ్ కూల్గా చెప్పమని చెప్తాను. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పు. చిన్నగా చెప్పమ్మా, ఉగాది శుభాకాంక్షలు, శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మా వారు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నారండి. ఓకే, ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడు ఉగాది పచ్చడి రెడీ చేస్తారండి మా వారు. ఫస్ట్ చింతపండు గుజ్జు చేసావు కదా. ఓకే అమ్మ, అందులో ఏమి యాడ్ చేస్తావు ఫస్ట్? ఫస్ట్ ఇప్పుడు ఒగరే. ఓకే, కొంచెం చేత్తో నలిపి వేయమ్మా, అది కడిగి పెట్టేసుకున్నాం కదా మనము. ఓకే, దాన్ని కొన్ని పూత తీసుకున్న తర్వాత కొంచెం చేత్తో ఇలా ఇలా క్రష్ చేసేస్తే మనకు అది చేతి తగలాలి కదా, ఊరికి అట్ట వేస్తే చేతి రాదు. ఓకే, చేత్తో కొంచెం అలా క్రష్ చేసేస్తే అది వేసేయండి, అప్పుడు కొంచెం మనకు ఆ చేతి తగులుతుంది. ఫస్ట్ ఇప్పుడు వేసారు కదా, వేప పూత వేసారు కదా, నెక్స్ట్ టైం వేస్తారు, చేద వేసిన తర్వాత తీపేస్తారా, ఒగరు వేస్తారా? ఓకే, ఒగరు, ఒగరు, పులుపు అన్నీ. ఓకే ఓకే, మామిడికాయ ముక్కలు వేయండి, వేసారా? ఓకే, నెక్స్ట్ కారం, నెక్స్ట్ సాల్ట్, తర్వాత కారం, తర్వాత
ఓకే సాల్ట్ అంటే స్వీట్ అన్నిటి కన్నా లాస్ట్లో వేస్తామంటారు అంతే కదా మనకు సరిపడిన ఓకే సాల్ట్ నెక్స్ట్ కారం ఫైనల్గా తీపి తీపి బెల్లం బెల్లం పౌడర్ కూడా వేసేయండి మొత్తం అన్నీ నీట్గా కలపండి చూసారు కదండి షడ్ రుచులతో మా వారు తయారు చేసిన ఉగాది పచ్చడి ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిందండి కలిపిన తర్వాత మా వారు దేవుడి దగ్గర పెట్టి అందరికీ ప్రసాదం ఇస్తారు మేము కొంచెమే తయారు చేస్తామండి ఎందుకంటే అందరూ కొంచెం కొంచెమే తింటారు ఎక్కువ అంత అంటే తినాలి కాబట్టి ప్రసాదం సంప్రదాయం కాబట్టి అన్నట్టు తింటారు అనమాట సో అందుగురించి అనే మళ్ళీ వేస్ట్ చేయకూడదు కదండి అందుకనే కొంచెమే కల్పించాను మా వారి చేత కలిపిన తర్వాత ఆయన ఒకసారి దేవుడి దగ్గర పెట్టేసి వస్తారండి కొద్దిసేపు దేవుడి దగ్గర పెట్టిన తర్వాత అప్పుడు అందరూ తింటాము ఇంకోండి బొబ్బట్లు కూడా నేను తయారు చేయలేదండి తెప్పించాను సో అవి కూడా దేవుడి దగ్గర పెట్టి ప్రసాదం పెట్టి మళ్ళీ తీసుకొస్తారు పెట్టమ్మా ఇవ్వండి మా వారు ఆల్రెడీ పూజ చేసేసారండి పూజ చేసి దీపారాధన చేసి గుడికి కూడా వెళ్ళేసి వచ్చారన్నమాట సో ఇప్పుడు ఉగాది పచ్చడి చేసి పెట్టారు దేవుడి దగ్గర చూసారు కదండి మా వారి చేత చెప్పి చేయించాను ఉగాది పచ్చడి చేత వాళ్ళకి పెద్ద ఏమీ రాదు కదండి మనమే చేసి పెడతాం కదా యాక్చువల్గా సో ఇంకా ఇప్పుడు తప్పదనేసి నేను చెప్తూ ఉంటే చేశారనమాట మామూలుగా డైలీ పూజ అంటే అండి రోజు దీపారాధన చేస్తారు దేవుడి దగ్గర ఆ పూలు మార్చి పూలు పెట్టేసి దీపారాధన చేస్తారండి ఇంకా అందుకనే స్పెషల్గా ఆయన పూజ చేయడం ఏం కాదు సో అంతే అండి సో ఇంకా ఈరోజు తప్పదనే ఆయన చేత చేయించాను అనమాట సో అదే అండి అందు గురించి అని చెప్పే మామూలుగా డైలీ దీపారాధన ఎలా చేస్తారో ఈరోజు కూడా అలాగే చేశారండి పూలు మార్చి వేరే పూలు పెట్టేసి దీపారాధన చేసి దండం పెట్టుకున్నారు సో ఇంకా ఈరోజు ఉగాది కదా ఉగాది పచ్చడి లేకుండా ఉగాది ఎలా జరుగుతుందని ఖచ్చితంగా చేయాలి కాబట్టేసి ఇంకా ఆయన చేత చేయించాను చేయించి దేవుడి దగ్గర పెట్టమని చెప్పాను సో ఇంకా బొబ్బట్లు అయితే బయట నుంచే తెప్పించానండి ఇంకా నేను చేయడానికి కూడా లేదు కదా అనేసి సో ఇంకా పెట్టించాను సో దేవుడి దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా అందరికి ప్రసాదం ఇచ్చేసి ప్రసాదం తీసుకుంటానండి అంతే అండి ఈసారి ఉగాది చాలా సింపుల్గా జరిగిందండి అంతే వితౌట్ ఎనీ స్పెషల్ ఉగాది పచ్చడి మస్ట్ అండ్ షుడ్ కాబట్టి అది మాత్రమే చేసుకున్నాం అనమాట అండి ఓకే అండి అందరికీ మీ అందరికీ కూడా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అండి నూతన సంవత్సరం మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభకృత్నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఈ సంవత్సరం బాగా కలిసి రావాలని కోరుకుంటున్నానండి మాకు కూడా బాగా కలిసి రావాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం ఓకే అండి ఉగాదికి స్నానం చేసేసి ఫ్రెష్గా కొత్త డ్రెస్ వేసేసుకొని కన్నయ్య నిద్రపోయడం ఎంత మంచి స్మైల్ అమ్మా ఇది బంగారు బుజ్జి కన్న స్మైలు కన్నెలు కన్నయ్య అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తావా కన్నా హలో కన్నెలు Thank you.
పచ్చడి ఫస్ట్ అవర్ నాకే ఇస్తావా? ఓకే, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. రెడీ చేసి పెట్టుకున్నాడు, తెచ్చుకునేటకి నేను చెప్తా ఉంటే చేశాడు. రేపు ఆకుకూర చేద్దాం అనుకుంటా ఉన్నానండి. మా వారు పాప నా కోసం ఆకుకూర వచ్చి పెడుతూ ఉన్నారు. మాయాను చూడండి, మధ్యలో ఎలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఆయన వలవాలి వలవాలి అనేసి చూడండి ఎలా చేస్తూ ఉన్నాడు. వలవనివ్వట్లేదండి, అందుకేనండి నేను వలవలేక వీడితోటి మాయానితోటి మా వారిని ఒలిచిపెట్టండి కొంచెం అంటే ఒలుస్తున్నారు, నేను వాడిని చూసుకుంటారనేసి. కానీ ఏదైనా కనపడితే చాలండి పరిగెత్తాడు మా వాడు. చూడండి అక్కడ ఒలుస్తున్నాడు, చూశాడు వాళ్ళ నాన్న ఒలుస్తున్నాడు అనేసి ఎక్కడ ఉండేవాడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు టేబుల్ దగ్గరికి. ఎవరండి ఆయన ఒలవాలంటే ఇప్పుడు? వాడు చూడు ఎట్ట పడతా వాడు చెయ్య పట్టుకోవాలనుకున్న వద్దు వద్దులే మా నోట్లో పెట్టుకుంటాడు వాడా వాడు మొహం. చూడండి మా వారు కష్టపడవాలి వస్తా ఉన్నారు, అప్పుడప్పుడు హెల్ప్ చేస్తారండి పర్లేదు. మా అయ్యంతో నేను చేసుకోలేను కదా కొన్ని కొన్ని పనులు అందుకని. అన్నలు ఇలా వచ్చి నా దగ్గరికి రన్నానా? పాము దగ్గర పో. వచ్చేసాడు కన్నయ్య, వచ్చేసా. నా చేతిలో ఏం లేదు, నా చేతిలో ఆకుందని వచ్చాడు వాడా. అబ్బా ఏం స్మైల్ ఇచ్చావు నాన్న బంగారు కొండ. కన్నయ్య 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 కన్నెలు కన్నెలు వాడికి అదే ఉందివే, ఆ టేబుల్ మీద ఆకుకూర మీదే ఉంది, ఇంకేం లేదా? వాడికి అయ్యే కావాలంట. ఇక్కడ ఇక్కడ నేను కూర్చోన్నాను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే వాడు ఇటు సైడ్ నుంచి వచ్చేసేవాడు. వాడికి అది అందే, ఇక్కడ నువ్వు వేసావు చూడు అవి అందేవి వాడికి. నేను ఇక్కడ కూర్చోండి ఎవరికి వాడు ఇటు సైడ్ రాలేక అటు సైడే వాడు చూడు ఎన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు, విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఎక్కేస్తాడు ఏం కొంపదీసా? వద్దులే